ఆత్మీయ బంధువులు అయిన మీకందరికీ కూడా నా సాదర ప్రణామములు. నేను వివిఎల్ నరసింహం అనే నా ఆధ్యాత్మిక ఛానెల్లో ఇప్పటి వరకు సమర్పించిన వందలాది వీడియోలను మీరందరూ కూడా తిలకిస్తూ వింటూ మీ అమూల్యమైన సందేశాలను నాకు తెలియపరుస్తున్నందుకు మీకందరికీ కూడా నా అనేకానేక ధన్యవాదాలు. ఇప్పుడు నేను సమర్పిస్తున్న వీడియో గనక మీకు నచ్చినట్లయితే కేవలం విని ఊరుకోకుండా దాన్ని లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి, నా ఛానల్కు దయచేసి సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన ఉన్న గంట గుర్తుపై నొక్కి ఆల్ అనే దానిపై ప్రెస్ చేసినట్లయితే నేను సమర్పిస్తున్న వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చి వాటిని మీరు వెంటనే చూడగలుగుతారు. మీరు ఈ విధంగా చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని భావిస్తూ మీ అందరికీ కూడా నా నమస్కారం. మార్గశిర శుద్ధ అష్టమి, కాలభైరవాష్టమి. ఈరోజు అపర శివావతారుడైన కాలభైరవుడు ఆవిర్భవించిన రోజు. అత్యంత పవిత్రమైన ఈ రోజున కాలభైరవుని అర్చిస్తే ప్రాపంచికంగాను ఆధ్యాత్మికంగాను మనకు వనగూరే లాభాలు ఎన్నో ఎన్నెన్నో. కాలభైరవాష్టమి యొక్క విశేషతను స్కాందపురాణం, శివపురాణం, దేవీపురాణం, ఆదిత్య పురాణం మరెన్నో పురాణాలు వివరించాయి. ఒకప్పుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేక విషయాలపై చర్చిస్తుండగా ఆ ముగ్గురిలో ఎవరు గొప్పవారు అనే విషయం ప్రస్తావనకు వచ్చింది. వారి ముగ్గురిలో రజోగుణ స్వరూపుడైన బ్రహ్మదేవుడు తాను సృష్టికంతటికి కర్తనని, తానే పరబ్రహ్మ స్వరూపుడని, అందరిలోకి అహికుడనని అహంకరించాడు. అప్పట్లో బ్రహ్మకు 5 ముఖాలు ఉండేవి. ఈ అహంకార పూరితమైన వాగ్వాదం అంతా కూడా ఆయన తన ఊర్ధ్వముఖంతో చేశాడు. సత్వరూపుడైన విష్ణువు అందుకు అంగీకరించక దేనికైనా శాస్త్ర ప్రమాణం వేదములే కాబట్టి ఈ విషయంలో స్పష్టత ఇమ్మని వేదాలను కోరాడు. అప్పుడు ఋగ్వేదం బ్రహ్మ నారాయణులు ఎవరి సంకల్పంతో జన్మించారో, లయకర్తగా ఎవరు ఉన్నారో ఆ శంకరుడే గొప్పవాడు అని చెప్పింది. యజుర్వేదం అజ్ఞాన నిర్మూలకుడు, జ్ఞానకారకుడు అయిన ఈశ్వరుడే గొప్పవాడు అని చెప్పింది. సామవేదం త్రినేత్రుడు, యోగులచే ఆరాధించబడే శంకరుడు గొప్పవాడని వచించింది. అధర్వణ వేదం జీవులను సంసార సాగరం నుండి తరింపజేసే శివుడు గొప్పవాడని వచించింది. అప్పుడు త్రిమూర్తులు ప్రణవమైన ఓంకారాన్ని స్పష్టత ఇవ్వవలసినదిగా కోరారు. నిరంతరం శక్తితో కలిసి ఉండే ఈశ్వరుడే సర్వశ్రేష్ఠుడని ప్రణవం వచించింది. విష్ణువు వేదాలు ప్రణవం చెప్పిన దానికి అంగీకరించాడు. అయితే రజోగుణ ప్రధానుడైన బ్రహ్మదేవుడు అంగీకరించక తానే గొప్పవాడనని అహంకరించాడు. ఆ ప్రవర్తనకు ఆయనను దండించదలిచాడు ఈశ్వరుడు. ఆయన ముందు ఒక జ్యోతి ప్రభవిల్లి అది క్రమేణా భయంకరమైన ఘోరమైన రూపంలో ప్రభవించి శివునకు నమస్కరించి, స్వామి నన్నెందుకు సృష్టించారు అని అడిగింది. ఆ విధంగా ఆవిర్భవించిన రూపమే కాలభైరవ రూపం. ఆ రూపం ఆవిర్భవించినది మార్గశిర శుద్ధ అష్టమి నాడు, అదే కాలభైరవాష్టమి. అప్పుడు ఈశ్వరుడు కాలభైరవ ఏ శిరసు తాను సర్వశ్రేష్ఠుడనని అహంకరించిందో బ్రహ్మ యొక్క ఆ శిరస్సును ఖండించమన్నాడు. కాలభైరవుడు ఆ శిరస్సును తన గోటితో త్రుంచివేశాడు. అప్పటి నుండి బ్రహ్మదేవుడు చతుర్ముఖుడయ్యాడు. అయితే కాలభైరవునకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుని
ब्रह्म ओक कपालम आयन चेति की अंटुकुपोयिंदि अप्पुडु ईश्वरुडु कालभैरवुनि आ कपालंलो भिक्षनु अर्धिस्तु 12 संवत्सरालु तिरगमनि आदेशिंचाडु ఆ విధంగా భిక్షను అర్ధిస్తూ కాశీక్షేత్రంలో ప్రవేశించిన కాలభైరవుని చేతి నుండి కపాలం జారి కాశీలో పడి అక్కడ నుండి దొర్లుగుంటూ వెళ్లి బదరీలోని బ్రహ్మకపాలంలో నిలచిపోయింది. ఈ విధంగా బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తుడైన కాలభైరవుడు కాశీలో ఉండిపోయాడు. ఇది కాలభైరవ చరిత్ర. ఆ విధంగా కాశీలో స్థిరపడిన కాలభైరవునికి ఈశ్వరుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు. ఎవరైతే ఈశ్వరుని ధిక్కరిస్తారో వారికి ప్రాణం పోయే సమయంలో కాలభైరవుడు తన భయంకర రూపంతో దర్శనమిస్తాడు. ఆ రూపమును చూడలేక జీవుడు అమితమైన బాధకు గురి అవుతాడు. దానినే భైరవయాతన అంటారు. కాలభైరవుని అర్చించిన వారికి వారి సకల పాపములు హరిస్తాయని కూడా ఈశ్వరుడు వరమును ప్రసాదించాడు. కాలభైరవుడు కాశీక్షేత్ర అధిపతిగా నియమించబడ్డాడు. ఎవరైతే కాశీలో కాలభైరవుని ముందు నోకరిల్లుతారో వారికి భైరవ దండన అనే పేరుతో నెమలి ఈకల దండంతో వీపుపై అర్చకులు దండిస్తారు. ఆ దండన పొందిన వారికి యమదండన ఉండదని ప్రతీతి. భైరవుడు అనే పదానికి పోషకుడు అని, రవము అంటే నాదము అని, భైరవుడు అంటే తన భయంకర నాదముతో మనలను నియంత్రించేవాడు అని అర్థం. భైరవుని దగ్గర కాలుడు అంటే యముడు కూడా అణిగిమణిగి ఉంటాడు కాబట్టి ఆయనకు కాలభైరవ నామధేయం సార్థకమైంది. ఇక పరమ పవిత్రమైన కాలభైరవాష్టమి నాడు మనం ఆచరించవలసిన విధులను, పూజా విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాలభైరవాష్టమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని తలకు నువ్వుల నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేసి కాలభైరవుని చిత్రపటాన్ని గాని చిన్న విగ్రహాన్ని గాని ముందుంచుకుని ఆ విగ్రహాన్ని నీటితోను పాలతోను పంచామృతాలతోనూ అభిషేకించాలి. ఆ విగ్రహానికి ఆపాదమస్తకం చందనం లేపన చేసి కుంకుమను ధరింపచేయండి. దీపారాధన చేసి స్వామికి నీలము లేదా నల్లటి వస్త్రాన్ని ధరింపజేసి నీలం లేదా నల్లటి పూలతో పూజ చేయండి. మీ పూజలో కాలభైరవ నమోస్తుతే, కపిలేశ్వర నమోస్తుతే, కాశీ విశ్వేశ్వర నమోస్తుతే అని దిగంబరాయ విద్మహే, శూలహస్తాయ ధీమహి, తన్నో భైరవ ప్రచోదయాత్ అనే భైరవ గాయత్రితోను తదుపరి ఓం భం కాలభైరవాయ నమః, భం 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 వటుకనాథం కాలభైరవం భజే అనే మంత్రాలతోనూ స్వామిని పఠించండి. ఆ పైన కాలభైరవ అష్టకాన్ని పఠించుకోండి. కాలభైరవునికి వేపపళ్ళు అంటే అమితమైన ప్రీతి. దొరికితే వాటిని నైవేద్యంగా సమర్పించండి. ఇంకా ఎండు ఖర్జూరములను, కిస్మిస్ను, నల్ల మినపప్పుతో చేసిన గారెలను నైవేద్యంగా సమర్పించండి. గారెలను మాలగా స్వామికి ధరింపజేసి అవకాశముంటే ఆ మాలను కాలభైరవుని వాహనమైన నల్లని శునకమునకు మాలగా వేయడం గాని ఆహారంగా సమర్పించడం గాని చేయండి. ఇక కాలభైరవారాధన చేయడం వలన ఇతరులను నియంత్రించగలగడంతో పాటు అపమృత్యు దోషం నుండి విముక్తులవుతారు. నరఘోష, దృష్టి దోషం తొలగిపోతాయి. పరమ పవిత్రమైన కాలభైరవాష్టమి నాడు అందరం కూడా శ్రీ కాలభైరవుని అర్చించి ఆయన అనుగ్రహంతో పాటు శివానుగ్రహాన్ని కూడా పొందాలని ప్రార్థిస్తూ స్వస్తి.